కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి ఆక్విడెట్ ప్రాంతంలో వరద ఉధృతిని కోనసీమ ఇన్ఛార్జ్ మినిస్టర్ జోగి రమేష్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ పరిశీలించారు. వరద బాధితులను పూర్తిగా అన్ని విధాలు ఆదుకుంటామని జోగి రమేష్ తెలిపారు. ముంపు బాధితులకు ఆహారం, త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వరద ఉధృతి మరింత పెరగనున్న నేపథ్యంలో లంక, తానేలంక, గురజాపులంక, పసుపుల్లంక, కేసునుకూరు, నడవపల్లి, పల్లంకూరు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికారులంతా సన్నద్ధంగా ఉన్నారని అన్నారు. గోదావరి వరద ఉధృతి వల్ల కోనసీమ ప్రాంతంలో లంక గ్రామాలు సుమారుగా 67 లంక గ్రామాలు దెబ్బతిన్న పరిస్థితులు. ఈ 67 గ్రామాల్లో లక్ష పైచిలుకు ప్రజలకి ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితుల్లో గత 3 రోజులుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా కదలటం, స్థానిక శాసనసభ్యులంతా కూడా ఇటు పక్కన చిట్టిబాబు గారు అవ్వచ్చు, కొన్నాడు సతీష్ గారు అవ్వచ్చు, ఓ పక్కన రాపాక వరప్రసాద్ గారు అవ్వచ్చు, మంత్రి వర్యులు వేణు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు అనురాధమ్మ అందరూ కూడా కలిసికట్టుగా ప్రజల దగ్గరికి వెళ్ళటం, వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే, ఒకవేళ లంక గ్రామాల్లో నుంచి లంకల్లోంచి బయటికి రాలేకపోతే వాళ్ళకి భోజన సదుపాయాలు కలిగించే పరిస్థితులు, మంచినీళ్ళు, చిన్నపిల్లలు అయితే వాళ్ళకి పాలు ఇచ్చేయగలుగుతాం, ఇవన్నీ కూడా చేసిన పరిస్థితులు. ఇంకా 24 గంటల్లో వరద ఉధృతి ఇంకా ఎక్కువగా ఉండబోతుందనే పరిస్థితులు చూపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇంకా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో ఈరోజున జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులు, అదేవిధంగా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేస్ అందరూ కూడా తిరగటం కూడా జరుగుతూ ఉన్నాం. ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాం. ఈ 24 గంటలు ఎందుకంటే వాతావరణం కూడా దేవుడి దేవల్ల సహకరిస్తుంది కాబట్టి వరదంతా కూడా వెళ్ళిపోతుంది. మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ పాటికి ప్రభుత్వం తరఫు నుంచి మనకు ఒక్కొక్క ఇంటికి 10 కేజీల రైస్ ఇచ్చాం, కేజీ కందిపప్పు ఇచ్చాం. ఈ వరద ఉధృతి తగ్గగానే ఇంకా ఒక 15 కేజీలు రైస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎక్కడైతే ఆ ఇళ్ళు ఏదన్నా ఎఫెక్ట్ అయినాయో ఆ ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళినాయో ఆ ఇళ్లను కూడా గుర్తించడం, వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. పశువులకు సంబంధించి పశుగ్రాసం కూడా రెడీగా ఉంది, వాళ్ళకు కూడా ఆ పశువులకు సంబంధించి ఆ వానర్లు కూడా ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా స్థానికంగా ఇంకా ఈ బండ్స్ బలోపేతం చేసే దిశగా ఇరిగేషన్ అధికారులతో కూడా రేపు మాపు ఒక వారంలో పెద్ద ఎత్తున జిల్లా అధికారులతో కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకోబోతూ ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి కోనసీమ జిల్లా ఇంకా అభివృద్ధి పథంగా ముందుకెళ్లే విధంగా మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వరదల్లో చిక్కుకున్న కొంతమంది గ్రామ ప్రజల ఆహార పొట్లాలు అందలేదని చెప్తున్నారు, కేవలం బియ్యం వడ్డేస్తున్నారు అంటారు. రిలీఫ్ క్యాంపులకు వస్తే ఈ పాటికి సుమారుగా 37 రిలీఫ్ క్యాంప్స్, అంటే అక్కడ వస్తే భోజనం పెట్టే కార్యక్రమం చేస్తాం. కానీ లోపల ఉన్నవాళ్ళ సైతం కూడా శాసనసభ్యులు కొంతమంది మా వాళ్ళందరూ కూడా అక్కడికే భోజనం తీసుకెళ్లే పరిస్థితులు, టిఫిన్ కానీ